సో హాయ్ ఫ్రెండ్స్, నేను మషుకు వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్ చేసిన స్వాగతం. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు స్థానిక సమస్యలకు సంబంధించిన లోకల్ బిడ్డీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో వీటిలో భాగంగానే సో విలేజ్లోనూ అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి, రూరల్ సంబంధించి వీటన్నిటిలో కూడా జరుగుతున్నాయి. సో దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక గతంలో వచ్చేసి టీచర్స్ని వినియోగించే వాళ్ళు ఏదైతే ఎలక్షన్ సంబంధించిన, మరి ఇప్పుడు వచ్చేసి ప్రభుత్వము గ్రామ సచివాలయం ఇంకా వార్డు సచివాలయం సంబంధించిన సిబ్బందిని అయితే వినియోగించుకోవాలని చెప్తూ ఒక జీవోని అయితే జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక చూడండి, ఈ విధంగా అయితే జీవో రావడం జరిగింది. సో ఇక్కడ సంబంధించిన లోకల్ బుడ్డీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో విలేజ్లో అయితే కానీ, అదేవిధంగా వార్డులో సంబంధించిన వీటిలోనూ కూడా సచివాలయ సిబ్బందిని అయితే వినియోగించుకోవాలని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఎవరోనే వినియోగించుకుంటారంటే సో 50% మంది మాత్రమే వినియోగించుకోవాలని చెప్తున్నారు. సో ఈ విధంగా వినియోగించుకోవడం వల్ల అక్కడ ఫంక్షనాలిటీస్ ఏవైతే వార్డ్ సంబంధించిన విధులు ఏవైతే ఉన్నాయో వాటిని అదేవిధంగా కంటిన్యూ చేయొచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్స్ కూడా చూసుకోవచ్చు. సో వీటిలో కొంతమందికి మినహాయింపు అయితే ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ప్లేజర్గా ఆల్రెడీ వర్క్లో ఉంటారు కనుక సో వారిని మినహాయింపు అయితే చేయడం జరిగింది. సో ఎవరైతే ఫంక్షనాలిటీస్ ఉన్నారో వారికి సంబంధించి విలేజ్ అదేవిధంగా వార్డ్ సంబంధించిన వారిని అయితే కొంతమంది మినహాయించారు, వాళ్ళని చూద్దాం చూడండి. సో ఒకటి వచ్చేసి చూడండి, విలేజ్ సంబంధించి విలేజ్లో వచ్చేసి పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ వారికి ఎక్కువగా కంప్యూటర్ సంబంధించిన ఏవైతే మీసేవ సర్వీస్ అప్లికేషన్ కానీ సో ఆ విధంగా ఫిల్ చేయడం కానీ ఆ విధంగా ఉంటారు కనుక వారిని మినహాయింపు అయితే చేయడం జరిగింది. సో అదేవిధంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళిద్దరినీ కూడా విలేజ్ తరఫున మినహాయింపు అయితే చేశారు. సో అదేవిధంగా వార్డులో వచ్చేసి చూడండి, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, సో అదేవిధంగా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీకి సంబంధించిన వీళ్ళిద్దరికీ కూడా మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 4 తప్ప మిగిలిన ఎవరినైనా కూడా విలేజ్ సచివాలయంలో కానీ అదేవిధంగా వార్డు సచివాలయంలో కానీ రెండింటిలో కూడా ఎవరినైనా కూడా 50% మించకుండా నియమించవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ చూడగా ఈ వీడియోలో ప్రధానంగా మనకు ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మనకందరూ కూడా సచివాలయం సిబ్బంది అయితే కనిపిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, ఇలాంటి మెయిన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.